Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nara Lokesh Mangalagiri ki Mangalam. Mangalagiri ki Nara Lokesh goodbye chapanunara ante avunane samadhanam vastondi. Asale Mangalagiri modati nunchi TDP ki anukulamaina niyojakavargam kadu. Alanti chota 2019lo లోకేష్ ప్రయోగాత్మకంగా పోటీ చేశారు. వాటమిని మూటకట్టుకున్నారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే తలంపుతో మళ్లీ అక్కడి నుంచే 2024లో పోటీ చేయాలనే పట్టుదల కనబరిచారు. మంగళగిరిలో నిలిచి గెలిచి టీడీపీకి గిఫ్ట్గా ఇస్తానని లోకేష్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ఏకంగా 51,000 పైగా పేద కుటుంబాలకు అక్కడ నివాస స్థలాలను జగన్ ప్రభుత్వం ఇస్తోంది. ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది. దీంతో రాజధాని ప్రాంతంలో వైసీపీకి పూర్తి సానుకూల వైఖరి ఏర్పడింది. ఇంతకాలం అమరావతి నుంచి రాజధాని తీసుకెళ్లిన వైసీపీపై వ్యతిరేకత బలంగా ఉందని మంగళగిరి తాడికొండ నియోజకవర్గాలలో టీడీపీ గెలుపు సునాయాసమని అంచనా వేసిన వారి లెక్కల్ని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. దీంతో మంగళగిరిలో పోటీ చేస్తే మరోసారి వాటమి తప్పదని పంతాలు పట్టింపులకు పోయి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టుకోలేనని లోకేష్ అంటున్నట్లు సమాచారం. చంద్రబాబు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ను మంగళగిరిలో నిలిపేందుకు ఇష్టపడడం లేదని విశ్వసనీయ సమాచారం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఈ పరంపరలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెడన లేదా గుంటూరు జిల్లాలోని పెదకూడపాడు నియోజకవర్గాలలో నిలిస్తే ఎలా ఉంటుందని తర్జన భర్జన పడుతున్నారని తెలిసింది. ఆ రెండు చోట్ల ప్రస్తుతం వైసీపీ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెడన నుంచి గెలుపొందిన జోగి రమేష్ ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రి కూడా. పెదకూడపాడు నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నంబూరి శంకర్రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన ఆర్థికంగా కూడా బలవంతుడు. పెదకూరపాడు నుంచి 2009-2014లో టీడీపీ నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్ గెలుపొందారు. 2019లో వాటమి రుచి చూశారు. ప్రస్తుతం అక్కడి టికెట్కు డిమాండ్ బాగుంది. శ్రీధర్తో పాటు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు, అలాగే కొత్తగా పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ కూడా పోటీ చేయాలని ఊవళ్ళూరుతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలుగా ఈ రెండింటిని చంద్రబాబు తన కుమారుడి కోసం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సందర్భంలో లోకేష్ రెండవసారి ఓడిపోవాలని సొంత పార్టీలోని సీనియర్ నాయకులు కూడా కోరుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెడుతున్నారనే ఆగ్రహం వారిలో ఉంది. లోకేష్ మంగళగిరికి మాత్రం మంగళం పలకనున్నారనేది వాస్తవం. ఇక ఎక్కడ పోటీ చేస్తారనేది తర్వాత అంశం. ప్రస్తుతానికైతే పెడన పెదకూరపాడు నియోజకవర్గాలలో సర్వే జరుగుతోంది.